ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లని రెంటిచింతల సాగర్మాత కళాశాల కరస్పాండెంట్ ప్రిన్సిపల్ ఫాదర్ గోవిందు బాలస్వామి అన్నారు. రెంటిచింతలలో గురువారం ఫాదర్ బాలస్వామి అధ్యాపకులు విద్యార్థులతో కలిసి కళాశాల ప్రాంగణంలో 50 మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. చెట్లను నరకడం వలన వాతావరణంలో సమతుల్యత లోపించి అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైస్ ప్రిన్సిపల్ వైఎంఆర్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, మొక్కలు నాటే కార్యక్రమాన్ని విద్యా సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఏం దీని పట్టలేస్తాడు ఎందుకురా? ఏం కాదు, సూపర్ రా. మీది పెడితే పోయిద్ది ఫాదర్ పెట్టకుండా వచ్చేది స్టిల్ బొంగుల చండాలంగా ఉంటది. కిరణ్ ఉండ్రా దగ్గర పట్టు కూర్చో. అది మా కొంచెం ఇక్కడ అమ్మా కొంచెం అట్టుండు. కొంచెం ఎనిక్కుండమ్మా నువ్వు ఒక్క ఉండు అంతే ఉండు. మనం మామూలుగా పాత సామెత ఒకటి ఉంటాం, ధర్మం రక్షతి రక్షిత, అంటే ధర్మం రక్షిస్తే అది మనం రక్షిస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం వాతావరణంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. వర్షం సరిగ్గా కురవటం లేదు, అనేక రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి మనకు ఆరోగ్యానికి కూడా చాలా హానికరంగా తయారవుతూ ఉన్నాయి. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి హరితహారం లేదనుకుంటే మొక్కలు నాటే కార్యక్రమం చాలా చాలా ముఖ్యం. అందుకే మనం చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం బర్త్డే సందర్భంగా మొక్క నాటుతూ ఉంటారు, ఏదైనా వివాహ సందర్భంగా మొక్క నాటం, ఇలా అనేక రకాల సందర్భాల్లో మొక్క నాటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనందరం కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేసి పచ్చదనాన్ని పెంచి మన సామాజిక భవిష్యత్తు కోసం, అలాగే మన సామాజిక ఉన్నతి కోసం మనందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను.